కలిసి కొబ్బరి చెట్టు పేజీ నెంబర్ 40 టెక్నాలజీ పేజీ నెంబర్ 40 ఇదినా ఎవరీబడీ రెడీయా చాలా రకాల చెట్లు ఉన్నాయి కదా వేప చెట్టు కొబ్బరి చెట్టు తాడి చెట్టు మామిడి చెట్టు అవునా కొన్ని వేప చెట్టు చాలా చల్లగా ఇస్తుంది కొబ్బరి చెట్టు కొబ్బరి కాయలనిస్తుంది మామిడి చెట్టు మామిడి పళ్ళనిస్తుంది అలాగే తాడి చెట్టు మంజలనిస్తుంది కళ్ళనిస్తుంది అలాగే జామ చెట్టు పళ్ళనిస్తుంది ఈ విధంగా రకరకాల చెట్లు ఉంటాయి అందులో ఒక రకమైన చెట్టు మనం ఈ రోజు కొబ్బరి చెట్టు గురించి నేర్చుకుందాం చూడండి పేజ్ నెంబర్ 40 నేను ఒక చెట్టును కొబ్బరి చెట్టును నాకు సముద్ర తీర ప్రాంతాలంటే ఇష్టం కొంతమంది పిల్లలు ఏమంటారు నాకు అమ్మమ్మ వాళ్ళంటే ఇష్టం నాకు మా నానమ్మ వాళ్ళని ఇల్లంటే ఇష్టం నాకు స్కూల్ అంటే ఇష్టం అని ఇలా అంటారు అదే విధంగా కొబ్బరి చెట్టుకు సముద్ర ప్రాంతం అంటే చాలా ఇష్టం ఏ ప్రాంతం సముద్ర ప్రాంతం రోడ్ సైడ్ అవుట్ సైడ్ సముద్ర ప్రాంతం ఈ సముద్ర ప్రాంతంలో ఈ చెట్లు విరివిరిగా పెరుగుతాయి అంటే ఎక్కువగా పెరుగుతాయి అక్కడే ఉంటాయి దాదాపు 25 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి 25 మీటర్స్ మీటర్ల ఎత్తు పెరుగుతుంది ఒక్కొక్క కొబ్బరి చెట్టు అర్థమవుతుందా ఒక్కొక్క కొబ్బరి చెట్టు ఎంత పొడవు పెరుగుతుంది 25 మీటర్ల ఎత్తు పెరుగుతుంది ఇవి సముద్ర తీర ప్రాంతంలో సీ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతాయి విరివిగా పెరుగుతాయి నాకు నారికేళము విశ్వమిత్ర ప్రియము టెంకాయ చెట్టు సదాఫలము శిరహాఫలము తేంబ్రమును ఇలా ఎన్నో పేర్లున్నాయి కొబ్బరికి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి నారికేళము నారికేళము విశ్వమిత్ర ప్రియము విశ్వామిత్ర ప్రియము విశ్వ ప్రియము టెంకాయ చెట్టు కమ సదాఫలము కమ శిరహాఫలము చూడండి మనకు ఒకటి రెండు పేర్లు ఉంటాయి మనము రాజు రాజు సీత గీత అని పేరు ఇంట్లో ముద్దు పేరు ఉంటుంది బట్ ఇక్కడ కొబ్బరి చెట్టుకు నారికేళము విశ్వామిత్ర ప్రియము టెంకాయ చెట్టు సదాఫలము శిరహాఫలము తేమ్రము 1 2 3 4 5 6 నేమ్స్ మళ్ళీ కొబ్బరి చెట్టు అవునా ఈ విధంగా చాలా రకాల పేర్లతో నన్ను పిలుస్తారు ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి నాకు మిగిలిన చెట్లకున్న పెద్ద పెద్ద కొమ్మలు ఉండవు నాకు కొబ్బరి చెట్టుకి ఏముండవు కొమ్మలు ఉండవు చూడండి కొబ్బరి చెట్టు కొమ్మలు ఉన్నాయా కనబడుతుందా హైట్గా స్ట్రేట్గా పెరిగింది ఇక్కడ మాత్రమే ఆకులు ఉన్నాయి అవునా సో దీనికి కొమ్మలు ఉండవు మధ్య మధ్యలో ఇంకు మన చిగుళ్ళ లాంటివి కూడా
రాలేదు పిలకలు, అర్థమవుతుందా? ఇలా పొడుగ్గా ఉంటుంది. కానీ సన్నని పొడవైన ఆకులతో నిండిన మట్టలు ఉంటాయి. నా కాయలు కూడా ఇతర చెట్ల కాయల్లాగా కాయల్లా ఉండవు. గుత్తులు గుత్తులుగా కాసే నా కాయలు ఉండే తీరును ఎలా అని అంటారు? జామ చెట్టు ఒకటే కాయ కాస్తుంది, మామిడి చెట్టు ఒక కాయ కాస్తుంది కదా. కానీ ఈ కొబ్బరి చెట్టు ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తుంది, ఎలా అంటాం దాన్ని? అరటి పండు మనకి ఎలా ఉంటుంది చూడగలరా? అరటి పండు గెల ఇంత తింటుంది, మధ్యలో ఇంత దొడ్డుది ఉంటుంది, దానికి అన్ని అరటి పండ్లే ఉంటాయి. ఫస్ట్ గెల కోస్తారు, కసకలు ఉంటాయి చూడండి కాయలాగా, కాయలాగా గెలను కోసిన తర్వాత దాన్ని మాగేస్తారు. అప్పుడు ఒక 1 వీక్ దాని టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం అది పసుపచ్చగా ఉంటుంది. అప్పుడు వాటిని మన గెలలాగా కట్ చేసి డజన్ల ప్రకారము అమ్ముతారు. ఇక్కడ కూడా అరటి మన కొబ్బరి చెట్లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. మనము సమ్మర్ సీజన్లో చూసినట్టయితే మీరు నాన్న పచ్చి కొబ్బరికాయలు ఎట్లొస్తాయి చూసారా? గిల్లలు గిల్లగా వస్తాయి. సపోజ్ ఇప్పుడు నేను కొబ్బరి కొండాలి అమ్మే వ్యాపారిని అనుకోండి, రోజు డైలీ అమ్ముతాయి కదా, మళ్ళీ ఒక వ్యాపారవేత్త తీసుకొస్తాడు, తీసుకొచ్చి మనకు అమ్మేస్తాడు, అప్పుడే కదా మనం అమ్ముకునేది. అతను ఏం చేస్తాడు, ఒక లారీలోనో ట్రాక్టర్లోనో లేదా ట్రక్లోనో తీసుకొస్తాడు, ఇలా గిల్లలు గల్లిగా వేస్తాడు. అప్పుడు ఆ వ్యాపారం చేస్తారు, ఒక్కొక్కటి కట్ చేసి అక్కడ పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? ఇలా నేను గెల్లు కామను గుత్తులు గుత్తులుగా కాస్తాను, ఆ గుత్తులను ఏమంటారు? గెల అంటారు. ఏమంటారు? గెల. నా ఆకుల మధ్య ఉండే సన్నని పొడవైన గట్టి పుల్లలని ఈనెలు అని అంటారు. వాటితో చీపిళ్ళు మొదలైనవి తయారు చేస్తారు. కొబ్బరి చీపిళ్ళు అంటాం చూడండి మనము, కొబ్బరి చీపిళ్ళు ఈనెలు. ఇక్కడ ఈ ఆకులు ఉన్నాయి కదా బాగా చూడండి, ఇక్కడ ఆకులు ఉన్నాయి కదా, ఈ పుల్లలు ఉన్నాయి చూడండి. ఈ పుల్లలు ఈ ఆకు కట్ చేసిన తర్వాత, దీన్ని ఆరబెట్టిన తర్వాత ఈ పుల్లల నుంచి ఆకులను చీల్తారు. అప్పుడు గట్టి పుల్ల వస్తుంది, గట్టి పుల్ల వస్తుంది. ఈ పుల్లలన్నీ గ్యాదర్ చేసి చీపిరి కట్టి తయారు చేస్తారు. కొబ్బరి చీపిరి అంటాం మనం, గచ్చులు కడగడానికి దులపడానికి ఉపయోగిస్తారు. ఓకేనా? వాటితో చీపిళ్ళు మొదలైనవి తయారు చేస్తారు. నా కాయల్లోని పీచుతో మెత్తలు, చేంతాళ్ళు, పరుపులు, బొమ్మలు మొదలైనవి తయారు చేస్తారు. మరి కొబ్బరి పీచుతో ఏం తయారు చేస్తారట? కొబ్బరి పీచుతో మెత్తలు చూడండి, సైలెన్స్. ఇంకా తాళ్ళు, ఇంకా పరుపులు, ఇంకేం చేస్తారు, బొమ్మలు, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా. కొబ్బరి పీచు అంటే మనము కొబ్బరికాయ మీద పీచు ఉంటుంది కదా, తీస్తేనే కదా మనకు కొబ్బరికాయ వచ్చేది. ఆ పీచుని ఏం తయారు చేస్తారంటే మెత్తలు. మనము యాక్చువల్గా మెత్తలు ఏం పెట్టుకుంటాం, దూది కాటన్ పెట్టుకుంటాం కదా, ఆ కాటన్కి బదులుగా ఇక్కడ కొబ్బరి పీచు పెట్టుకుంటాం. అలా పెట్టుకున్న వాళ్ళు ఏం జరుగుతుంది అంటే సమ్మర్లో మనకి హీట్ రాదు. మనము చాలామంది సమ్మర్లో పరుపులు వేసుకుంది, ఎండాకాలంలో గడ్డి మీద పరుపులు వేసుకోరు. ఎందుకో తెలుసా? ఆ కాటన్ చాలా హీట్ ఎక్కుతుంది, మనకి మన బాడీని హీట్ చేస్తుంది. చాలామంది గచ్చుల మీద పడుకుంటారు చిన్న దిండు పెట్టుకొని, సమ్మర్లో ఎప్పుడు కాదు ఎండాకాలంలో.
లేదా కొంతమంది ఆ బెడ్ని బెడ్లో ఉన్నటువంటి పరుపుని తీసేసి మామూలు బెడ్షీట్ వేసుకొని పడుకుంటారు. ఎందుకలా? కాటన్ మన బాడీకి హీట్ని ఇస్తుంది. దాని ప్లేస్లో ఆ పరుపులలో ఆ దిండులలో కొబ్బరి పీచు పెట్టామనుకోండి, చాలా చల్లగా సాఫ్ట్గా ఉంటుంది. మీరు కొంతమంది ఇళ్ళల్లో సోఫాలు ఉంటే చూసారా, సోఫాలు పెద్ద పెద్ద ప్లాస్టిక్ అది స్పాంజ్ కుర్చీలు ఇంత ఇంత ఉంటాయి, లావుగా ఉంటాయి, మనం కూర్చుంటే దిగబడ్డట్టు అనిపిస్తుంది, లావు డుంగు ఉంటాయి. మరి దాని లోపల ఏమున్నాయి? ఇప్పుడు ఇట్లాంటి స్పాంజ్ వాడుతున్నారు మన, ఇలాంటి స్పాంజెస్ వాడుతున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం కొబ్బరి పీచునే వాడేవారు. అర్థమవుతుందా? మరి ఈ కొబ్బరి పీచుతో మెత్తలు, తాళ్ళు, తాళ్ళు తెలుసా, కొబ్బరి తాళ్ళు అంట, మనము బిల్డింగ్లు కట్టుకోవడానికి స్టిక్స్ ఒకటి ముడేసుకోవడానికి యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? తర్వాత ఏదైనా పందిరి వేస్తే యూజ్ చేస్తాం. నెక్స్ట్ పరుపులు, బొమ్మలు కూడా తయారు చేస్తారు వీటితో. ఓకేనా? ఇప్పుడు మనం కొబ్బరి బొండం గురించి చెప్పుకుంటున్నాం. కొబ్బరి బొండం ఎప్పుడు వస్తుంది? సమ్మర్ సీజన్లో వస్తుంది. కొబ్బరి బొండం మనకి ఎప్పుడు వస్తుంది? సమ్మర్ సీజన్లో వస్తుంది. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. దీని ఆ కొబ్బరి పానీయాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి, ఎనర్జీని ఇస్తున్నాయి. అంతేకాదు, ఇందులో ఉన్నటువంటి తెల్లని పదార్థము ఇంకొక విషయం చూడండి. కొబ్బరి బొండంలో ఉన్నటువంటి కుడుక ఉంటుంది కదా కొబ్బరి, అది చాలా సాఫ్ట్గా మెత్తగా తీయగా ఉంటుంది, టేస్ట్ చేంజ్ ఉంటుంది. అదే మనం ఎండిన కొబ్బరి దేవుని కొడుతుంది చూడండి, అది టఫ్గా గట్టిగా ఉంటుంది లోపలి. గమనించారు మీరు ఎప్పుడైనా? ఈ కొబ్బరి బొండంలో ఉన్నటువంటి కొబ్బరి చాలా పలసగా, తెల్లగా, సాఫ్ట్గా, మెత్త మెత్తగా, ముసలు కూడా తినేసేటట్టు సాఫ్ట్గా ఉంటుంది. పండ్లు లేని వాళ్ళు కూడా నవ్వునొచ్చేటట్టుగా సాఫ్ట్గా ఉంటుంది. మరి ప్యూర్ కొబ్బరి అయితే చూడండి, మనం ఎండిపోయిన కొబ్బరి చెట్టు, మనం దేవుడు కొట్టే కొబ్బరి, ఆ కొబ్బరి ఇలా మందంగా ఉంటుంది లోపల కుడుక, గమనించారా? అంతేకాదు, అది మనము దాంతో పచ్చళ్ళు, కొబ్బరి పచ్చడి కూరలలో వేసుకోవడం కరీస్లో. నెక్స్ట్ ఇంకేంటిది, తర్వాత స్వీట్స్ పిండి వంటలలో వేసుకోవడం, కొబ్బరి బూరెలు చేసుకుంటారు తెలుసా మీకు, చాలా బాగుంటాయి, కొబ్బరితో బూరెలు చేసుకుంటారు, స్వీట్ అప్పాలంటాం మనం. సో వాటి చాలా ఎంత మెత్త మెత్తగా పొంగుతాయి అవి, అంటే ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అవి, చాలా స్మూత్గా తినరాని వాళ్ళు కూడా, పళ్ళు గట్టిగా లేని వాళ్ళు, పళ్ళు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ముసలి వాళ్ళు, మనం కూడా చాలా తినొచ్చు. గట్టి పదార్థం తినేదానికన్నా సాఫ్ట్ పదార్థం తింటే చాలా మంచిగా అనిపిస్తుంది, అవునా? నెక్స్ట్, నా కాయలను గట్టిగా ఉండే పెంకు, నా కాండము, మట్టలు అన్నీ వంట చెరుకుగా ఉపయోగపడతాయి. నా కాయల్లోని గట్టిగా ఉండే పెంకు, ఇప్పుడు కొబ్బరికాయను మనం కొడతాం కదా, నన్ను దాని పైన పెంకు ఉంటుంది చూస్తారా, గట్టిది, లోపల కొడుకునేమో మనం తినేస్తాం, లేదా సీటు అదొకటి చేసుకుందాం. అప్పుడు ఆ పెంకు ఉంటుంది కదా, దాన్ని చాలా మంది వంట చెరుకుగా పొయ్యిలో పెట్టుకుంటారు, బర్ర బర్ర మండేస్తుంది, బాగా మండేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తారంట, నా కాండమును, కాండం అంటే ఇది పొయ్యిలో పెట్టుకుంటా. మన ఎక్కడంటే సిలిండర్స్ వచ్చాయి కదరా, ఎవ్రీ వన్ కాదంటే పొయ్యిలు సిలిండర్లు చాలా మంది. అసలు దానికి ఆ గిన్నెకు మసి అంటే తెలుసు మీకు, బ్లాక్ కలర్ వస్తుంది మసి అంటే. ఇప్పుడు మనం స్టీల్ గిన్నెలు వండుకున్న మసి పట్టదు, ఆ పాత్ర పడుతుందా? పట్టదు. మరి ఓల్డెన్ డేస్లలో ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం, ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టయితే ప్రతి ఇంట్లో పొయ్యి ఉండేది, కట్టెల పొయ్యి. రొట్టె చేసుకోవాలన్నా, సరే పిండి చేసుకోవాలన్నా, ఉప్మా చేసుకోవాలన్నా, బియ్యం పెట్టుకోవాలన్నా, ఈ వెందో నీళ్ళు ఎచ్చబెట్టుకోవాలన్నా వేడి నీళ్ళు కట్టెల పొయ్యి పైన. అందరు వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ కట్టెల ఎక్కొస్తారు. అర్థమైందా? తాటి మట్టలు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి పీసు, చిన్న చిన్న కట్టె ముక్కలు, దాని చెక్కపొట్టు అంటాం, ఇలా ప్రతిదీ ఏర్కొచ్చి ఏం చేస్తారు, అక్కడ కూర్చొని నీళ్ళ చెట్టుకోవడము, రొట్టె చేసుకోవడము,
కంకులు కాల్చుకోవడం, కందగడ్డ కాల్చుకోవడం నిప్పుల మీద ఇలాంటివి చేసుకునేవారు. మరి నా కాండం కూడా, ఈ కాండం కూడా కోయిల కట్టలుగా యూజ్ అవుతుంది. చూడండి ఇలా నేను ఎంత మీ అవసరాలకి పనికొస్తున్నాను కదా, అందుకే నన్ను పచ్చ బంగారం అని అంటారు. నన్ను ఏమంటారు? పచ్చ బంగారము. కొబ్బరి చెట్టుని ఏమని పిలుస్తారట? పచ్చ బంగారము అని పిలుస్తారు. చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది కదా కొబ్బరి, అందుకే నన్ను ఏమని పిలుస్తారు? పచ్చ బంగారం అని పిలుస్తారు. మరి నన్ను చూసి పది మందికి ఉపయోగపడాలి, సహాయపడాలి అని మీరు తెలుసుకుంటారు కదా. నేను ఎలా ఉపయోగపడుతున్నాను కొబ్బరి చెట్టుని? నా ఆకులు అందులోకి వేస్తారు, నా కొబ్బరి నా ఆకులతో కొబ్బరి చీపులు తయారు చేస్తారు, నా కాండము పంట చెరుకుగా ఉపయోగపడుతుంది, నా బోండముతో మీకు మంచి నీళ్ళ దాహం తీరుతుంది, నా కొబ్బరి చిప్పలతో చాలా రకాల పదార్థాలు, తిండి పదార్థాలు, పిండి పదార్థాలు, లడ్డు, స్వీట్లు, పచ్చళ్ళు తయారు చేస్తారు. అంతేకాదు ఈ కొబ్బరి కొండం ఆరోగ్యానికి చాలా మంచిది. దీని యొక్క పెంకులు మనకు వంట చెరుకుగా ఉపయోగపడుతున్నాయి. ఇలా నేను చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాను కదా. మరి మీరు ఇప్పుడు దాని నా గురించి తెలుసుకున్నారు కదా. మరి మీరు మీరు ఇతరులకు ఉపయోగపడాలి. ఎలా? చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, కొంచెం మనకన్నా పెద్దవాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఏదైనా అవసరం పడితే వాళ్ళకి సహాయం చేయాలి, అందించాలి. మనకు ఎంత తోస్తే అంత, ఇది నా వల్ల కాదు అన్నది. సపోజ్ మనము మీరు చిన్నపిల్లలు స్కూల్కి వస్తున్నారు బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వస్తున్నారు, ఒక తాతయ్య చిక్కుబట్టుకొని పాపము వెహికల్స్ బాగా వస్తున్నాయని చాలాసేపు నిలబడ్డాడు, ఎవ్వరు అతన్ని పట్టించుకోవడం లేదు. అతడు రోడ్డు క్రాస్ చేయాలి, తాత అద్దా నేను కూడా అటువైపే వెళ్తున్నా అని అత తాతని మరి మీరు చేపట్టుకొని రోడ్డుకి క్రాస్ చేసించారనుకోండి, ఆ తాత బ్లెస్సింగ్స్ మీకు 40 రూపాయల బ్లెస్సింగ్స్ ఉంటాయి. బ్లెస్సింగ్స్ అంటే తెలుసా? ఆశీర్వాదం. ఎంత బాగంటాడు నాన్న, ప్లీజ్ నీ బాగుంటే నీ కాలు మొక్కుతాను కూడా అన్నాడు. చాలా సేపు అయినా నేను ఇక్కడ నిలబడి అందరు చూసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఎవరు నాకు హెల్ప్ చేయడం లేదు. నువ్వు చల్లగా ఉండు, నువ్వు ఆరోగ్యంగా ఉండు, బాగా చదువుకో, ఇలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తాయి. మరి ఆ బ్లెస్సింగ్స్ మనకి చాలా 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 ఏమవుతాయి, పనిచేస్తాయి. ఇలా మనకు తోచిన సహాయం, మన కరోనా టైం అప్పుడు ఎవరికి ఉన్నంత సహాయం వాళ్ళు చేస్తారు. కొంతమంది ఫ్రీగా శానిటైజర్స్ పంచిపెట్టారు, కొంతమంది కూరగాయలు పంచిపెట్టారు, కొంతమంది బియ్యము, కొంతమంది పండ్లు, కొంతమంది ఏంటి రైస్ ప్యాకెట్లు, ఫుడ్, వాటర్ ప్యాకెట్లు, చాలా రకాల పంచిపెట్టారు. అంటే నాకు అంత పెద్ద పని చాలు, నీకు చాతైన పనే, నీకు ఎంత సహాయం చేయాలనిపిస్తే అంత సహాయం చేయి. ఈ విధంగా కొబ్బరి చెట్టుతో మనం చాలా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? సహాయపడడం నేర్చుకోవాలి. ఓకేనా? ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయిందన్నా. అర్థాలు చూడండి ఒకసారి, ఫర్ ద ఫింగర్, ప్రాంతము చోటు, ప్రాంతము చోటు, ఉపయోగము పనికి రావటం, సాయం సహాయం, తీరము పొడ్డు, తీరము పొడ్డు. నాలుగు పదాలు నేనన్నా మళ్ళీ చెప్తున్నాను. ప్రాంతము చోటు, చోటు అంటే ప్లేస్, ఉపయోగము పనికి రావటం, యూజ్ అవ్వడం, సాయం సహాయం హెల్ప్, తీరము ఒడ్డు, సముద్ర తీరము, నదీ తీరం అంటాం చూడండి, అంటే నది యొక్క ఒడ్డు ప్రాంతము. ఓకేనా? ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్ అయిందా. రిమైనింగ్ మూడ్స్ ఐ విల్ టెల్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. Sure.
వచనములు రాసుకోండి. చీపులు చీపులు చెట్టు, ఇది ఏకవచనం నాన్న, ఇది బహువచనం. చెట్టు తాడు తాళ్ళు పచ్చడి వ్యతిరేక పదాలు రాసుకున్నానా? వ్యతిరేక పదాలు రైట్ నీట్లీ, డోంట్ రైట్ మిస్టేక్స్.
గట్టిగా అంటే మెత్తగా నంబర్ టూ పెద్ద పెద్ద నెంబర్స్ చిన్న ఆరోగ్యం అనారోగ్యం పొడవు పుట్టి సన్నము లాగు అవసరము అనవసరము నెక్స్ట్ వన్ పెరుగు తరుగు ఏత్రం లాభం నష్టం నైన్త్ వన్ ముదురు లేత చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా ఇక్కడ గట్టిగా మెత్తగా ఈ బెంచ్ ఎలా ఉంది గట్టిగా ఉంది అవునా ఈ స్పాంజ్ ఎలా ఉంది మెత్తగా డిడ్ యు అండర్స్టాండ్ నెక్స్ట్ క్వశ్చన్ పెద్ద చిన్న బిగ్ స్మాల్ నెక్స్ట్ ఆరోగ్యం అనారోగ్యం నేను అనారోగ్యం ఉన్నాను ఫీవర్ వచ్చింది ఆరోగ్యంగా మీన్స్ హెల్దీగా నెక్స్ట్ వన్ పొడవు పొట్టి టాల్ షార్ట్ సన్నము లావు సన్నము అంటే థిన్ థిక్ అవసరము ఐ నీడ్ పెన్ యూ డోంట్ వాంట్ పెన్ నీకు అవసరం లేదు పెన్ పెన్సిల్ అవసరం ఓకే నెక్స్ట్ పెరుగు అంటే కదా వేసుకునే పెరుగుదు పొడ మా ఇంట్లో చెట్టు పెరిగింది అంటామే పూల మొక్క పెరిగింది తరుగు అంటే తగ్గిపోవడం లాభం బెనిఫిట్ నష్టం అంటే తెలుసు మీకు లాస్ ముదురు గట్టిగా ఉండడాన్ని ముదురు అంటాం ఇప్పుడు కూరగాయలు ముదిరిపోతే మనం వంట వంట చేసుకోవచ్చు అంటే కడిగేసి తెగుతాయి అవి తెగవు సో లేత అంటే చిగురు చిగురుగా ఉండేవాటి ఏమంటాము లేత కాయలని అంటాము ఓకేనా యూసి గట్టిగా మెత్తగా పెద్ద చిన్న ఆరోగ్యం అనారోగ్యం గొడవ పొట్టి సన్నం లావు అవసరం అనవసరం పెరుగు తరుగు లాభం నష్టం ముదురు లేత రైట్ నా ఎవ్రీబడీ మీనింగ్ ఎవరి నెక్స్ట్ క్లాస్